లాస్ట్ వీడియోలో ఒక శాంపిల్ డేటాను తీసుకుని దాన్ని డేటా ఫ్రేమ్ లాగా ఎలా క్రియేట్ చేయాలో చూసాం. బట్ జనరల్గా ఇన్ రియల్ టైమ్ మనం డేటాని మాన్యువల్గా టైప్ చేయం కదా, యూజువల్లీ హ్యావ్ సమ్ ఫైల్స్ లైక్ ఎక్సెల్ ఫైల్, సిఎస్వి ఫైల్, జేఎస్ఎన్ ఫైల్, ఆర్ ఈవెన్ మనం డేటాబేస్ నుంచి కూడా డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు యూజింగ్ పాండాస్. నౌ లెట్ సీ హౌ టు ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఫైల్స్. ఇక్కడ నేను టూ టైప్ ఆఫ్ ఫైల్స్ తీసుకున్నాను, ఎక్సెల్ ఫైల్ అండ్ సిఎస్వి ఫైల్. ఈ రెండింటిలో ఉన్న డేటాని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లెట్స్ ఇంపోర్ట్ పాండాస్. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. దెన్ లెట్స్ టేక్ ఏ వేరియబుల్ డిఎఫ్ ఈక్వల్ టు. ఫస్ట్ ఎక్సెల్ షీట్ రీడ్ చేసుకుందాం. దానికి సింటాక్స్ పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్, ఇది దాని సింటాక్స్. అండ్ ఇక్కడ మనం ఇన్సైడ్ ఆ ఎక్సెల్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. మన ఎక్సెల్ ఫైల్ నేమ్ ఏంటి? సేల్స్ డేటా డాట్ ఎక్సెల్ ఎక్స్ఎక్స్. కంప్లీట్గా విత్ నేమ్, విత్ ఎక్స్టెన్షన్తో మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి విత్ ఇన్ డబుల్ కోట్స్. సో సేల్స్ అండర్ స్కోర్ డేటా డాట్ ఎక్సెల్ ఎక్స్ఎక్స్, దట్స్ ఇట్. నౌ లెట్స్ ప్రింట్ దిస్ డేటా ఫ్రేమ్. చూసారా, ఫైల్లో ఉన్న డేటా అంతా కూడా మనకి ప్రింట్ అయిపోయింది. ఇలా మనం ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ ఇంపోర్ట్ సిఎస్వి ఫైల్. డిఎఫ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం, పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి, ఇది సిఎస్వి ఫైల్ రీడ్ చేసుకోవడానికి సింటాక్స్. అండ్ ఇక్కడ మనం ఫైల్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. బట్ దిస్ టైం ఇందాక మనం ఎక్సెల్ ఫైల్ ఇంపోర్ట్ చేసినప్పుడు జస్ట్ సింపుల్గా ఎక్సెల్ ఫైల్ నేమ్ ఇచ్చాం, బికాస్ నేను ఏదైతే ఫైల్ రన్ చేస్తున్నానో ఆ ఫైల్ అలానే ఎక్సెల్ ఫైల్ రెండు సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఫైల్ నేమ్ ఇచ్చేసాను. బట్ సిఎస్వి ఫైల్ మనకి సేమ్ ఫోల్డర్ లేదు, సమ్ అదర్ ప్లేస్ అవుట్ సైడ్ ఎక్కడో ఉంది. అలాంటప్పుడు కూడా మనం ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు జస్ట్ బై గివింగ్ ద కంప్లీట్ పాత్. ఇక్కడ నేను కంప్లీట్ పాత్ తీసుకుంటున్నాను. ఇలా మనం పాత్ అంతా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఆర్ అని ఇస్తున్నాను. ఆర్ ఇండికేట్స్ రా స్ట్రింగ్. మనం ఏదైతే పాత్ ఇస్తామో దాన్ని పాత్ లాగా ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా రీడ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఆర్ అని ఇచ్చాం. ఒకవేళ ఆర్ ఇవ్వకపోతే వీ విల్ గెట్ అన్ ఎర్రర్, బికాస్ పైథాన్ విల్ ట్రీట్ దీస్ బ్యాక్ స్లాషెస్ యాజ్ అన్ ఎస్కేప్ క్యారెక్టర్స్. ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే మనకి స్లాష్ అండ్ స్లాష్ టీ ఉంటాయి కదా, వీటిని మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటాం. సో పైథాన్ అలా ట్రీట్ చేయకుండా ఉండడానికి ఇక్కడ మనం ఆర్ అనిస్తున్నాం. ఆర్ ఇండికేట్స్ రా స్ట్రింగ్. అదర్వైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ ఇక్కడ మనం టూ బ్యాక్ స్లాషెస్ కూడా ఇవ్వచ్చు. ఓకే, దట్స్ ఇట్. నౌ లెట్స్ ప్రింట్ డిఎఫ్ వన్. పర్ఫెక్ట్, సిఎస్వి ఫైల్ ఉన్న నీట్ అంతా కూడా రీడ్ అయిపోయింది. సో నాట్ ఓన్లీ ఎక్సెల్ ఫైల్ ఆర్ సిఎస్వి ఫైల్, ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. క్లియర్? మన నాతో పాటు ఈ సిరీస్ని కంటిన్యూ చేయడానికి ఛానల్ని ఫాలో అయిపోండి మరి.